KGF Chapter 2 ఇది కన్నడ లాంగ్వేజ్ యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీని తెలుగులో కూడా డబ్ చేశారు. మరి ఈ మూవీ చూసాక నాకెలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వెల్కమ్ టు మావి ప్రొడక్షన్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కేజీఎఫ్ చాప్టర్ 1 స్టోరీ ఎండ్ అయిన పాయింట్ నుంచే కేజీఎఫ్ చాప్టర్ 2 స్టోరీ స్టార్ట్ అవుతుంది. గరుడ చనిపోయాక రాకీ కేజీఎఫ్ ని ఎలా తన సొంతం చేసుకున్నాడు, ఆ ప్రాసెస్ లో తనకి ఎదురైన కొత్త కొత్త శత్రువుల్ని ఎలా ఎదిరించాడు, అసలు రాకీ స్టోరీ ఎలా ఎండ్ అయింది అనేది మీరు కేజీఎఫ్ చాప్టర్ 2 ని చూసి తెలుసుకోండి. సో ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే టెర్రిఫిక్ చాప్టర్ 2. మూవీ టైటిల్స్ రాకీ బాయ్ ఎంట్రీ నుంచి ఎండ్ కార్డ్స్ వరకు సూపర్ అదిరిపోయింది. ప్రీ క్లైమాక్స్ కొంచెం డల్ అయింది, బట్ స్టిల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ. నేనైతే ఈ మూవీని చాలా బాగా ఎంజాయ్ చేశాను. కేజీఎఫ్ చాప్టర్ 1 లో ఎలివేషన్స్ లో స్టోరీ ఉంటుంది, చాప్టర్ 2 లో స్టోరీలో ఎలివేషన్స్ ఉంటాయి. చాప్టర్ 2 లో కంప్లీట్ యాక్షన్ కే కాకుండా డ్రామాకి కూడా మంచి స్కోప్ ఇచ్చారు. ఇక ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవు, ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. వయలెన్స్ డైలాగ్ సీన్ అయితే నా ఫేవరెట్, అదిరిపోయింది ఆ సీన్ అయితే. అలాగే పెద్దమ్మ సీన్ అయితే ర్యాంప్ అసలు. మూవీ స్టార్టింగ్ 10 మినిట్స్ స్టోరీని మెల్లగా సెట్ చేస్తుంటారు. వన్స్ టైటిల్స్ పడ్డాక మూవీ అదిరిపోతుంది. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మంచి హై ఇచ్చే గూస్ బంప్ మూమెంట్స్ ని యాడ్ చేస్తూ ప్రీ ఇంటర్వెల్ వరకు మూవీ మంచి మాసీగా నెరేట్ చేశారు. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంటుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ అయితే ర్యాంప్ అంతే. సెకండ్ హాఫ్ లో మూవీ డల్ అవ్వబోతుందా అని అనిపించే లోపే ఏదో ఒక మంచి ఎలివేషన్ ఉన్న సీన్ ఆర్ ఇంట్రెస్టింగ్ మూమెంట్ వచ్చేస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ లో ఓ 5 to 10 మినిట్స్ కొంచెం డల్ అండ్ లాగ్ గా అనిపిస్తుంది. అండ్ అగైన్ క్లైమాక్స్ వాజ్ సంథింగ్ విచ్ ఐ రియలీ లైక్డ్. ఎండింగ్ నాకు బాగా నచ్చింది. రవి బసురర్ మ్యూజిక్ వాజ్ అన్ యాడెడ్ అసెట్ ఫర్ దిస్ మూవీ. సాంగ్స్ అండ్ బీజిఎం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ వాజ్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. కేజీఎఫ్ చాప్టర్ 1 కంటే కేజీఎఫ్ చాప్టర్ 2 బాగా గ్రాండ్ గా కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ ఆర్ గుడ్ అండ్ వెల్ ప్లేస్డ్. రైటింగ్స్ అండ్ డైలాగ్స్ ఆర్ వెరీ గుడ్. ఒక్కో హై మూమెంట్ బాగా ఎలివేట్ అయ్యేలా చాలా బాగా రాసుకుని ప్రెజెంట్ చేశారు. అండ్ అలానే డైలాగ్స్ కూడా మంచి సాలిడ్ గా ఉన్నాయి. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. చాప్టర్ 2 లో యాడ్ అయిన అదీరా అండ్ రమికా సేన్ క్యారెక్టర్స్ ని బాగా డిజైన్ చేసి డెవలప్ చేశారు. అలాగే రాకీ క్యారెక్టర్ ని కూడా బాగా ప్రెజెంట్ చేశారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ వాజ్ సూపర్. ఒక క్యారెక్టర్ జర్నీ గురించి చెప్పే యాక్షన్ డ్రామా స్టోరీకి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మంచి హై మూమెంట్స్ ని యాడ్ చేస్తూ అలానే ఆ జర్నీలో ఆ క్యారెక్టర్ కి ఎదురైన ఛాలెంజెస్ ని అండ్ ఆ ఛాలెంజెస్ ని ఆ క్యారెక్టర్ ఫేస్ చేసిన విధానాన్ని బాగా చూపిస్తూ కేజీఎఫ్ చాప్టర్ 1 క్రియేట్ చేసిన మాస్ హిస్టీరియా ఎక్కడ తగ్గకుండా కేజీఎఫ్ చాప్టర్ 2 ని ఒక మంచి మాస్ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా తీశారు. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్ కి వస్తే ఎవ్రీబడి గేవ్ దర్ బెస్ట్, బట్ రాకీ బై స్టీల్స్ ద షో. యష్ అస్ రాకీ రియల్లీ రాకింగ్ అంతే. ఆ గెటప్, ఆ స్టైల్, ఆ స్వాగ్, ఆ డైలాగ్ డెలివరీ వేరే లెవెల్ అంతే. ఇక ఈ మూవీలో నాకు నచ్చని ఆస్పెక్ట్ అంటే సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ దగ్గర మూవీ కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది అంతే, దాట్స్ ఇట్. నాకు ఇంకేం నెగిటివ్స్ అనిపించలేదు. అయితే మూవీ చూసాక అందరూ అడిగే క్వశ్చన్ ఒకటే, కేజీఎఫ్ చాప్టర్ 2 కేజీఎఫ్ చాప్టర్ 1 రేంజ్ లో ఉందా అంటే స్టోరీ వైజ్, డ్రామా వైజ్, క్యారెక్టర్ డెవలప్మెంట్ వైజ్ కేజీఎఫ్ చాప్టర్ 2 ఈజ్ మచ్ మోర్ దెన్ కేజీఎఫ్ చాప్టర్ 1. బట్ మీరు ఓన్లీ ఎలివేషన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని కంపేర్ చేస్తే కేజీఎఫ్ చాప్టర్ 1 లో ఉన్న ఎలివేషన్స్ కేజీఎఫ్ చాప్టర్ 2 లో ఉండవు. ఐ మీన్ కేజీఎఫ్ చాప్టర్ 1 లో ఉన్న ఎలివేషన్స్ కౌంట్ కంటే కేజీఎఫ్ చాప్టర్ 2 లో ఉండే ఎలివేషన్స్ కౌంట్ తక్కువే, బట్ ఉన్న ఎలివేషన్స్ మాత్రం మామూలుగా ఉండవు. అండ్ మూవీ అంటే ఎలివేషన్స్ ఒకటే కాదు, స్టోరీ, డ్రామా, క్యారెక్టర్స్ ఆల్సో మ్యాటర్స్. సో కన్సిడరింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, ఫర్ మీ కేజీఎఫ్ చాప్టర్ 2 ఈస్ బెటర్ దెన్ కేజీఎఫ్ చాప్టర్ 1 ఆల్మోస్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో ఓవరాల్ గా నాకైతే ఈ మూవీ సూపర్ గా నచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.